హలో హాయ్ నమస్తే వనకం సశ్రీకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. సో ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజు అన్నమాట. సో నేను కంప్లీట్లీ డే ఇన్ మై వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటి వ్లాగ్కి అంటే, సో నేను వన్ డే బిఫోరే మేము ఒక వీకెండ్ ట్రావెల్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అవన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ రొటీన్ అవంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లాగిన్ అవుతాను. సో మాకు 9:00 అలా లాగిన్ అవుతాం, స్టాండప్ కాల్స్ ఉంటాయి. సో వర్క్ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ కుకింగ్ అండ్ మా కిడ్నీ చూసుకుంటూ అగైన్ అదర్ వర్క్స్ అండ్ ఆఫీస్. సో ఇలాగే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా మధ్యలో మాత్రం కొన్ని అన్ప్లాన్డ్ థింగ్స్ అయితే వస్తాయి. సో ఈరోజు లంచ్ వచ్చేసి నేను పన్నీర్ షాలో ఫ్రై చేద్దాం అనుకున్నాను, అలాగే వెజిటేబుల్ రైస్ విత్ కర్డ్ అనమాట. సో రైతా అంటే నాకు చాలా ఇష్టం. ప్లెయిన్ కర్డ్ అయితే తినను, కానీ నేను రైతా అయితే చాలా ఇష్టంగా తింటాను. సో ఇది నా లంచ్ రెసిపీ మెనూస్ ఈరోజుకి. పన్నీర్ ఫ్రై కోసం నేను ఇలా మ్యారినేట్ చేస్తున్నాను. కారం పొడి, తగినంత టేస్ట్ కోసం ఉప్పు అండ్ పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని పెరుగుతో పాటు కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. కుదిరితే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే ఫ్రీజర్ కాకుండా బయటే పెట్టాను, ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని. మీన్ వైల్ వేరే కుకింగ్ అయ్యే వరకు ఇవి పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ఫ్రై చేసుకుందాం. అండ్ వెజిటేబుల్ పులావ్ నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. టైం తక్కువగా ఉంది, వర్క్ అవన్నీ చేసుకోవాలి. అండ్ రేపు ట్రావెల్ కోసం కూడా నేను లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి లైక్ 1 పాట్ మీల్ లాగా మొత్తం కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. అండ్ క్యారెట్స్ చూసే చాలు, మా పాప అయితే ఎక్కడున్నా వచ్చేస్తుంది లైక్ అ ర్యాబిట్, షీ లైక్స్ అ క్యారెట్స్ అ లాట్. సో దాని తర్వాత నేను ఇవన్నీ కొంచెం మినిమం మసాలాస్ వేసేసుకొని అండ్ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్స్ ఆయిల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను కొలతతోని రైస్ ఎంత తీసుకుంటే దాని తగినంత వాటర్ పెట్టేసుకొని సో 2 to 3 విజిల్స్లో నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇట్స్ సో సింపుల్ టు కుక్ అండ్ చాలా టేస్టీ ఉంటుంది విత్ రైతా. ఈ వెజిటేబుల్ పులావ్ రైస్కి కాంబినేషన్ అయితే రైతా అనుకున్నాను. సో రైతాకి నేను కుకుంబర్ అండ్ క్యారెట్ని మంచిగా తురుమేసుకొని సాల్ట్ తగినంత వేసుకొని రైతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో కుక్కర్లో రైస్ అయ్యేంత వరకు నెక్స్ట్ మనం పన్నీర్ ఫ్రై చేద్దాము. సో పన్నీర్ ఫ్రైకి అయితే ఈరోజు మేము ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాము, ఇది ఈరోజే స్టార్ట్ చేసాము. సో మాకు ఇది గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ వెజ్జే చేయాలని చెప్పేసి నేను ఇన్ని రోజులు పక్కన పెట్టాను అనమాట. సో ఈరోజు తీస్తున్నాను, ఇది ఫస్ట్ టైం కదా ఎలా చేయాలో నాకు తెలియలేదు. సో మా హస్బెండ్ హెల్ప్ మీ హియర్. సో పన్నీర్ని అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని బేసిక్గా ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకొని అండ్ ఇది ముందుగా ఫస్ట్ మనం ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ దీనికి తగినంత మెన్యూ సెలెక్ట్ చేసేసుకొని లైక్ పన్నీర్ కబాబ్స్ అలా మెన్యూ సెలెక్ట్ చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది విత్ వెరీ లెస్ ఆయిల్ అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఒక స్పెషల్ బ్లాగ్ అయితే తీస్తాను హౌ టు యూజ్ దిస్ ఎయిర్ ఫ్రైయర్. సో మీన్ వైల్ మన లంచ్ అంతా రెడీ అయిపోయింది. సో నౌ రెడీ టు ఈట్. న్యూ హోమ్ కదా, సో చాలా అమెజాన్ ఆర్డర్స్ అయితే పెట్టాను. సో అవన్నీ ఈరోజే డెలివర్ అయ్యాయి మోస్ట్లీ. సో దాని తర్వాత ఆఫీస్ వర్క్ మధ్యలో చేసుకొని అండ్ 4 తర్వాత నేను ఇలా బయటకు వస్తే వచ్చాను. సో రేపు ట్రావెల్ చేస్తున్నాను కదా, హెయిర్ అంతా ఫిజీ అయిపోయింది. సో సమ్టైమ్స్ లైక్ నేను వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అయితే బేసిక్ హెయిర్ కట్ చేయిస్తాను. సో ఈసారి ఇట్స్ బీన్ లైక్ 6 మంత్స్ అని చెప్పేసి హెయిర్ కొంచెం కేర్ తీసుకుందామని నేను హెయిర్ కట్కి అయితే వెళ్ళాను నియర్ బై సెలూన్లో. అండ్ నేను మా పాపకి ఇద్దరం అయితే కొంచెం pampered ourselves with haircut. సో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ హెయిర్ కట్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించింది మా పాపది. సో యా, సమ్ టైమ్స్ ఐ ప్యాంపర్ లైక్ ఓన్లీ హెయిర్ కట్స్ అలా. నేను చాలా ఆఫెన్గా సెలూన్ ఫ్రీకి అయితే కాదు, నేను చాలా ఇర్రెగ్యులర్, ఏదైనా నెసెసిటీ ఉంటే తప్ప బేసిక్ థింగ్స్ చేయించుకుంటాను. అండ్ ఫేస్ ఫేషియల్స్ ప్యాక్స్ ఇలాంటివి అయితే నెవర్ ఎవర్ ఐ హావెంట్ డన్. ఏదో లాస్ట్ ఎవరిదైనా వెడ్డింగ్స్ ఉంటే తప్ప ఐ నెవర్ వెంట్ టు సచ్ థింగ్స్. సో నేను బ్యూటీ కాన్షియస్ అయితే చాలా తక్కువ. హెయిర్ కట్ అండ్ రెగ్యులర్ బేసిక్ సెలూన్ అయితే
చేయించుకుంటాను. ఫేస్ మీద అయితే ఇప్పటివరకు ఏవి ఎక్కువ చేయించుకోలేదు. సో ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగాను. సో నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ మధ్య నేను టీ బాగా అడిక్ట్ అయిపోతున్నాను. ఐ హ్యావ్ టు కంట్రోల్ దిస్. సో డైలీ 1 ఉండేది, ఇప్పుడు మళ్ళీ డైలీ 2 times టీకి వచ్చింది. సో స్లోలీ ఐ విల్ రెడ్యూస్ దాట్. సో ఐఎమ్ బీయింగ్ లిటిల్ కాన్షియస్. సో దాని తర్వాత మార్నింగ్ వచ్చిన ప్యాకేజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో నాకు బాగా నచ్చేది అగైన్ బాల్కనీ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మేము బాల్కనీ మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ నెట్స్ పెట్టించుకున్నాం అనమాట, లైక్ క్లోజింగ్ అండ్ ఓపెన్ నెట్స్ అనమాట. సో మస్కిటో ప్రాబ్లం కూడా ఉండదు. సో మంచిగా నెట్ వేసేసుకున్నామంటే ఇంకా యూ కెన్ ఎంజాయ్ ద బాల్కనీ స్పేస్. నేను చాలా వరకు బాల్కనీలో స్పెండ్ చేస్తాను టైం. అండ్ ఇవి ఆర్డర్స్ వచ్చేసి బేసిక్ థింగ్స్ అగైన్. సో ఈ ట్రాన్స్పరెంట్ బకెట్ వచ్చేసి నేను స్టోర్స్లో చాలా చూసాను, నియర్ బై నాకు ఎక్కడ దొరకలేదు. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ మై డ్రీమ్, నేను ఎప్పటి నుంచో ఇది కొనాలి అనుకున్నాను, లైక్ గింబల్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మై బ్లాగింగ్. ఇది నేను చాలా చాలా ఆలోచించి ఇప్పుడు సేల్లో కొన్నాను. అండ్ ఇది కూడా చిన్న చిన్న యూట్యూబ్ ప్రమోషన్స్తో కూడా పెట్టుకున్న అమౌంట్తో కొన్నాను అనమాట. ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది నాకు. యూట్యూబ్ ప్రమోషన్స్తో వచ్చిన చిన్న అమౌంట్స్తోనే అన్నీ జమ చేసుకొని ఒక గింబల్ అయితే కొన్నాను. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ దాని తర్వాత కిచెన్లోకి కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను. సో దీస్ ఆర్ లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ చాలాసార్లు వ్లాగ్స్లో, నాకు ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే చాలా చాలా ఇష్టం. మోస్ట్లీ నా కిచెన్లో మొత్తం స్టోరేజెస్ అంతా గ్లాస్ వేరే ఉంటుంది. అండ్ ఇంకా ఒక 4 bottles ఇలాంటివి తీసుకున్నాను, విచ్ ఈస్ లైక్ 1.2 స్టోరేజ్ అనుకుంటా. సో 1 to 1.2 liters వరకు వస్తాయి. అన్నీ ఏ టైప్ కంటైనర్సే. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట, ఇది కూడా 8 tight. సో ఈచ్ మోడల్కి 2 bottles సెట్ తీసుకున్నాను. అండ్ క్వాలిటీ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇన్ ఈ టైప్ ఆఫ్ జార్స్కి ఏంటి అంటే, మనం లేబుల్ చేసుకోవడానికి ఒక మంచి ఇట్లా కాలం లాగా ఇస్తారనమాట. సో డిజైన్ కూడా, సో అందులో మనం లేబుల్ చేసుకోవచ్చు ద ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది. సో ఐ లవ్డ్ దీస్ బాటిల్స్. అండ్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ మోస్ట్ అమేజింగ్ ప్రోడక్ట్. నేను చాలా డౌట్ఫుల్గా అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్. సో ఇదేంటి అంటే సైడ్ టేబుల్ అనమాట. సో మాకు హాల్లో సోఫాస్ మధ్యలో సైడ్ టేబుల్ కావాల్సి వచ్చింది. సో నేను దానికోసం చాలా చాలా చూశాను. అండ్ అఫోర్డబుల్ ప్లేస్, అఫోర్డబుల్ ప్రైజెస్ కోసం అయితే అమెజాన్లో బాగా వెతికి వెతికి తీసుకున్నాను. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. చాలా బాగుంది. అండ్ బ్లాక్, దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ బ్లాక్, గ్రే, వైట్ అండ్ ఆల్. సో నాకు లివింగ్ రూమ్లో థీమ్కి బ్లాక్ కలర్లో సెట్ అవుతుందన్నమాట. సో దీనికి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసి 3 legs వచ్చాయి, అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఓవర్గా చెప్తున్నానని కాదు కానీ నిజంగా చాలా నచ్చింది నాకు ఈ టేబుల్ అనమాట. ఎందుకంటే నేను చాలా డౌట్ఫుల్గా పెట్టాను ఈ ప్రోడక్ట్, వచ్చిన తర్వాత ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ అఫోర్డబుల్ కూడా. నేను ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను హోమ్ టూర్ తీసినప్పుడు లివింగ్ రూమ్లో కూడా నేను చూపిస్తాను, హౌ డిడ్ ఐ ఆర్గనైజ్ దిస్ టేబుల్. అండ్ తర్వాత వచ్చేసి మా అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీ ఉంటే ఓన్లీ కిడ్స్ గ్యాదర్ అయ్యారు. సో మై బేబీ ఈస్ గోయింగ్ టు అటెండ్ దాట్ బర్త్డే పార్టీ. అండ్ ఇలా నేను చిన్న ముగ్గుతో అయితే నేను నా షూ ర్యాక్ అయితే డెకరేట్ చేసుకున్నాను. చూపించాలని కాదు, ఆ ఫ్రేమ్లో వచ్చిందని చెప్తున్నాను అనమాట. ఐ జస్ట్ లవ్ డెకరేటింగ్ ద హౌస్. సో ముగ్గులు అవన్నీ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా దాని తర్వాత అగైన్ రొటీన్ డిన్నర్ ప్రిపరేషన్. ఈరోజు ఎర్లీగానే డిన్నర్ చేస్తున్నాను, లైక్ 6:30 స్టార్ట్ చేశాను కుకింగ్. మేము జనరల్గా కూడా 7:30 లోపే డిన్నర్ అయిపోతుంది మా ఇంట్లో. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేసిక్ చపాతీ అండ్ భెండీస్ వెజిటేబుల్ ఫ్రై అనమాట. సో ఇది డిన్నర్కి. ఇది రోటీ అండం కంటే పుల్కా అని అనొచ్చేమో, నేను అసలు ఆయిల్ అవి యూజ్ చేయను. అండ్ ఇలా నేను తవా మీదనే ఫ్రై చేసేసి 2 sides, దాని తర్వాత డైరెక్ట్ ఫ్లేమ్ మీదనే ఇలా నేను ఫ్రై చేస్తాను అనమాట. ఏమో ఇలా చేస్తేనే నాకు నచ్చుతుంది, నో స్పెసిఫిక్ హెల్త్ కాన్షియస్ అలా అని కాదు.
ఇంకా ఇప్పటి వరకు మేము ఇంకా లగేజ్ ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు. ఆఫీస్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ అవన్నీ అయిపోయాయి. సర్యూకి తినిపించడం పడుకోబెట్టడం కూడా అయిపోయింది. ఇంకా మేము హోటల్ అయితే బుక్ చేసుకోలేదు. దట్ ఈజ్ మై హస్బెండ్ జాబ్. సో నేనైతే లగేజ్ ప్యాక్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. మీన్వైల్ నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుందాము. ఇది నేను అప్పుడప్పుడు చేసుకుంటాను, లైక్ మంత్లీ వన్స్ అలా, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. సో బేసిక్గా ఫస్ట్ నేను మంచిగా క్లీన్గా ఫేస్ వాష్ చేసేసుకొని దాని తర్వాత జస్ట్ నేను ప్యాక్ అప్లై చేశాను. సో జనరల్గా అయితే మనం స్క్రబ్బింగ్ టోనింగ్ అవన్నీ చేసుకోవాలి, బట్ ఐ జస్ట్ ప్రిఫర్ లైక్ క్లీన్ ఫేస్ మీద డైరెక్ట్గా నేను ఫేస్ ప్యాక్ పెట్టేస్తాను. ఇది వచ్చేసి శనగపిండి లైక్ బేసిన్ ఫ్లోర్. సో శనగపిండిలో కొంచెం పాలు, కొంచెం పసుపు వేసేసుకొని మంచి కలిపేసుకొని పెట్టుకోవడమే. దిస్ ఇస్ వెరీ బేసిక్ అండ్ వెరీ ఈజీ టు ప్రిపేర్. ఇంకా మీరు కావాలంటే చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం నా ఫేస్కి బాగా సూట్ అయిపోతుంది. సో ఐ ఫీల్ గుడ్. సో ఇలా ఫేస్ ప్యాక్ పెట్టుకుని ఒక 30 మినిట్స్ అన్న ఉంచుకుంటానమాట. సో మీన్వైల్ లగేజ్ ప్యాక్ చేసుకుందాను అని డిసైడ్ అయిపోయాను. సో నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మైండ్లో ప్రిపేర్ అయిపోతాను, లైక్ ఏ డేకి ఏం వేసుకోవాలి. జనరల్గా ఒక రఫ్ ఐడియా అయితే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, ప్యాకింగ్ ఈజీ అయిపోతుంది అనమాట. సో వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ 3 డేస్ అండ్ 2 నైట్స్ అనమాట. సో డైలీ ఒక అవుట్ఫిటే కాబట్టి, అండ్ ఇట్స్ లైక్ ఓన్లీ సిటీ టూర్. సో ఎక్కువగా ఇలా నార్మల్ బీచ్ ప్లేస్ అలా కూడా కాదు, జస్ట్ సిటీ టూర్కి వెళ్తున్నాము. సో ఇంకా బేసిక్ థింగ్సే, వెరీ స్మాల్ లగేజ్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నాకు సర్యూకి లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నేను మేకప్ స్టఫ్ అవన్నీ కూడా ఎక్కువగా వాడను, బేసిక్ థింగ్స్ అనమాట, లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ అండ్ లిప్ బామ్స్. సర్యూకి నాకు సపరేట్ లిప్ బామ్స్, లైక్ బేబీ లిప్ బామ్ తనకి, నాకు వేరే. అండ్ కాజల్ కంపల్సరీ అండ్ లిప్స్టిక్ ఆఫ్ 2 షేడ్స్ అండ్ జనరల్గా పర్ఫ్యూమ్ అండ్ క్లిప్స్. ఇంతకు మించి నాకు దగ్గర ఎక్కువగా నేను బాడీకి కానీ ఫేస్కి కానీ వాడను. ఏవైనా హెవీ వెడ్డింగ్స్ ఉంటే తప్ప మేకప్ అనేది వేయను. ఈవెన్ ఫర్ ఆఫీస్ కూడా నేను డైలీ ఇదే వాడతాను, లైక్ మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్. ఓన్లీ దీస్ 2 ఆర్ మై గో టు థింగ్స్. అండ్ ఇది నా చిన్న మినీ పౌచ్ అనమాట, ఫర్ మేకప్ థింగ్స్ అనమాట. అండ్ ఐ గివ్ ఆల్ ద ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ బ్యాగ్. ఇది ఒక 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, ఇట్స్ సో హెల్ప్ఫుల్. సో అప్పటికి నా ఫేస్ ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. సో ఇలా మనం స్లోగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవడమే. ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ ఫేస్ ప్యాక్. అండ్ మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇది అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఫేస్ చాలా స్మూత్ అవుతుంది. చాలా వరకు నేను జనరల్గా నైట్ పడుకునే ముందే చేసుకుంటాను ఇలాంటి ప్రాసెస్, సో దట్ నైట్ మొత్తం మనకు స్కిన్కి ఒక రెస్ట్ ఉంటుంది అండ్ మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ నైట్ 10:30 అయిపోయింది. దాని తర్వాత గింబుల్ ఓపెన్ చేశాను. ఐ కాంట్ స్లీప్ వితౌట్ అన్ప్యాకింగ్ దట్ అనిపించింది. ఐ జస్ట్ లవ్డ్ దట్ ప్రోడక్ట్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తప్పకుండా ఒక వీడియో అయితే తీస్తాను. అండ్ రేపు మాకు మార్నింగ్ 8:20 ఫ్లైట్, సో మేము స్టెప్ అవుట్ 5:00 అవ్వాలి, అంటే 4:00 లెగాలన్నమాట. ఇంతకు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. సో వీఆర్ ట్రావెలింగ్ టు ముంబై. సో ముంబైకి ఒక 3 డేస్ ఎక్స్ప్లోర్ చేస్తాను, దానికి సంబంధించిన బ్లాగ్స్ అయితే వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.